అందరికీ నమస్కారం. అభిరుచి లంచ్ బాక్స్కి స్వాగతం. మనం ఈ టైంలో ఎలాంటివి అందుకు మామూలుగా మీకు బీట్రూట్ కానీ నూల్ కోల్ కానీ చౌచో అవన్నీ వస్తాయి. ఈ సీజన్లో అంటే ఎండాకాలం స్టార్టింగ్ ముందుకి ఆ టైంలో మనకి ఆకుకూరలు బాగా వస్తాయి. కాబట్టి వీటితోటి మనం రెండు ఐటమ్స్, మొదటిదిగా సజ్జ బీట్రూట్ మెంతి రొట్టె, రెండోది గ్రీన్స్ కర్రీ. వీటిలో మొదటిగా సజ్జ బీట్రూట్ మెంతి రొట్టెకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సజ్జ బీట్రూట్ మెంతి రొట్టెకి కావాల్సిన పదార్థాలు: సజ్జపిండి 1 కప్పు, బీట్రూట్ 1/2 కప్పు, మెంతి కూర కొంచెం, వాము 3 చిటికలు, ఉప్పు రుచికి సరిపడినంత. వీటికి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఇప్పుడు దీని ప్రాసెస్లోకి వెళ్తా, దీని గురించి మాట్లాడుకుందాం. సజ్జని గంటలు అంటారు, సజ్జలు అంటారు, బాజ్రా అంటారు. ఎంతైతే తీసుకుంటామో అంత ఈక్వల్ క్వాంటిటీలో వాటర్ తీసుకుందాం. తీసుకొని వేడి చేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని వేడే లోపల మనం దీనికి తగినంత సాయంత్రం లవణం, వామ్, జీలకర్ర కూడా వేసుకోవచ్చు మనం. ఇంకా మనం ఇక బీట్రూట్, ఇట్స్ వెరీ గుడ్ బ్రెయిన్ ఫుడ్ అనమాట. మన బ్రెయిన్ ఫంక్షనింగ్కి, మన రక్తహీనత కోసం, మన హార్ట్ ఫంక్షనింగ్కి, వీటన్నిటి కూడా ఈ యొక్క, అలాగే స్కిన్ టోనింగ్కి, వీటన్నిటికి కూడా ఈ యొక్క బీట్రూట్ చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఒక మంచి ఫుడ్, ముఖ్యంగా బ్రెయిన్కి, అదైనా మన బ్లడ్లో ఐరన్ కంటెంట్ అంటే బ్లడ్ థిన్నర్గా కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇది కొంచెం మసిలిన తర్వాత మనం పిండి వేసి కలిపేసుకొని, ఆ తర్వాత మెంతి కూర వేసుకొని, చపాతి పిండిలాగా అంటే రోటీ పిండిలాగా మనం కొంచెం నూనెతో మర్దం చేసుకొని రొట్టెలు చేసుకోవటమే. ఇది చాలా సింపుల్, చాలా టేస్టీ. నీళ్ళు ఆల్మోస్ట్ మసులుతున్నాయి. ఈ టైంలో మనం మెంతి కూర కూడా వేసేసుకుందాం. వేసుకొని వెంటనే మనం వేసుకొని స్టవ్ ఆపేసి దీనికి 1 చెంచా ఆయిల్ కూడా ఈ టైంలో వేసుకొని మూత పెట్టేసుకొని 1-5 మినిట్స్ అండి, 1-5 మినిట్స్ అలా దమ్లో ఉంచుకున్నాం అనుకోండి, దాంట్లో జిగురు డెవలప్ అవుతుంది. ఆ టైంలో మనకి ప్రాపర్గా ముద్దయి మనం రోటీలాగా దాన్ని ప్రెస్ చేసుకోవచ్చు అన్నమాట. కొంచెం పెట్టి మనం ఇలా అయిపోయింది. దీంట్లో చున్న పిండితో చేసుకోవచ్చు, రాగి పిండితో చేసుకోవచ్చు, కొర్రపిండి, లేకపోతే మనం రెడ్ రైస్లో, మళ్ళీ బ్లాక్ రైస్, అన్నిటితో ఇలా చేసుకోవచ్చు మనం అనమాట. ఎంతసేపు మనం గోధుమతోనే కాకుండా ఇలా వీటితో కూడా చేసుకోవచ్చు. వీటి ఇప్పుడు నేను రొట్టెలాగా వత్తుకుంటాను. ఈ లోపల స్టవ్ వెలిగించుకుంటాను నేను. మనం బీట్రూట్, క్యారెట్ వేసుకోవచ్చు, సొరకాయ. సొరకాయ అయితే మటుకు మనం నీళ్లు పోయకూడదు, నీళ్ళు తగ్గించిపోయాలి. సొరకాయలో వాటర్ కక్కేస్తుంది కదా, అందుకని సొరకాయ వేసినప్పుడు మటుకు, లేకపోతే సొరకాయలో వాటర్ జ్యూస్ తీసేసి ఆ వాటర్ని మనం హీట్ చేసుకోవచ్చు. కాబట్టి సొరకాయ వేసినప్పుడు మటుకు మనం కొంచెం వాటర్ని తగ్గించుకోవాలి. ఇది వేడైంది. ఆయిల్ వేసుకొని, ఆయిల్స్ మట్టుకు కోల్డ్ ప్రెస్ ఆయిల్సే వాడుకోవాలండి. ఓకే, ఇప్పుడు నేను ఇలా 2-3 చేసుకొని 2 సైడ్లు అంటే ఒక, ఎప్పుడు కూడా మనకి గ్లూటెన్ ఫ్రీ అనమాట ఇవన్నీ, అందుకని వీటిలో ఎక్కువ జిగురుతనం ఉండదు. కాబట్టి వేసిన తర్వాత 2-3 మినిట్స్ మటుకు దీన్ని అసలు మనం కలిపించకూడదు. అప్పుడు ఎప్పుడైతే ప్రాపర్గా అది ఫ్రై అయిందో అప్పుడు 2వ సారి వేసుకుంటూ వేసుకోవచ్చు. అందుకని వెంటనే మీరు కదిలించారనుకోండి కొంచెం చిరిగిపోయే అవకాశం ఉంటుంది. ఈ బాజ్రా ఇట్స్ వెరీ గుడ్ ఫర్ ద ఐస్, దీంట్లో బీటా కెరోటిన్ ఉంటుంది.
ఇది గుండె నర్వ్స్కి అండ్ బ్రెయిన్ ఫంక్షన్కి ఈ కాంబినేషన్ అండి బీట్రూట్ ఈ రెండు కాంబినేషన్ వండర్ఫుల్ అండి మన బ్రెయిన్ ఫంక్షన్కి మన హార్ట్ ఫంక్షన్కి మన నర్వ్స్కి సందుకి ఈ బాజ్రా చాలా చాలా మంచిది ఎస్పెషలీ ఈ చలికాలం ఈ టైంలో ఎండింగ్లో వీటిని తీసుకుంటాం మనం అన్నమాట ఉగాది దాకా తీసుకుంటారు బాజ్రా తర్వాత నుంచి జొన్న రాగి అవి తీసుకుంటాం ఓకే ఇది కొంచెం ఒక సైడ్ కాలిపోయింది పైన కొంచెం ఆయిల్ అప్లై చేసి ఓకే ఇట్లా పల్టా చేసుకుని రెండు సైడ్ అలా కాల్చుకున్నాం వీటిని కూడా ఇంక రెండు మూడు తయారు చేసుకుంటాను వీటి కొంచెంసేపు పడుతుంది కాబట్టి కొంచెం నిదానంగా కాల్చుకుంటాం ఈ లోపల కొంచెంసేపు వెయిట్ చేద్దాం ఓకే అండి ఆల్మోస్ట్ మనకి రొట్టెలన్నీ కాల్ చేసుకున్నాం మంచి హెల్తీ అండ్ చూస్తే కలర్ఫుల్గా గ్రీనిష్గా మనకి ఒక రెడ్డిష్గా అంటే మెంతికూర వేస్తాం ఇవన్నీ వేసాం కదా చాలా టేస్ట్తో పాటు మనకి కలర్ఫుల్గా కంటికి ఇంపుగా ఉంది ఈ రొట్టె యా స్టవ్ ఆఫ్ వేసుకొని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఓకే అయిపోయింది సైడ్ డిష్గా గ్రేవీగా గ్రీన్స్ కర్రీ ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం గ్రీన్ గ్రేవీకి కావాల్సిన పదార్థాలు పాలకూర ఒక కప్పు తోటకూర ఒక కప్పు గోంగూర ఒక కప్పు ఉల్లితరుగు పావు కప్పు పచ్చిమిర్చి ముక్కలు రెండు చెంచాలు వెల్లుల్లి తురుము ఒక చెంచా కరివేపాకు కొంచెం కొత్తిమీర కొంచెం పసుపు అర చెంచా ఆవాలు అర చెంచా జీలకర్ర ఒక చెంచా శనగపప్పు మూడు చెంచాలు ఉప్పు రుచికి సరిపడినంత దీనికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా ఇప్పుడు దీని తయారీ విధానంలోకి వెళ్తాం దీని గురించి మాట్లాడుకుందాం స్టవ్ వెలిగించుకుందాం నూనె తీసుకున్నాం నూనె తీసుకొని దీనికి గానిగాడిచ్చిన నూనె తీసుకున్నాం గ్రీన్స్ ఇక్కడ మనం పాలకూర గోంగూర తోటకూర తీసుకున్నాం మీకు ఏమన్నా ఈ సీజన్లో వచ్చి తీసుకోవచ్చు వెరీ రిచ్ ఐరన్ కానీ మనకి కావాల్సినటువంటి అన్ని మినరల్స్ అండి వైటమిన్ ఏ ఓకే మన స్కిన్కి మన బ్లడ్ ప్రాపర్ బ్లడ్కి మన ఇమ్యూనిటీకి ఇవి ఎక్సలెంట్గా పనిచేస్తాయి కాబట్టి ఎస్పెషల్లీ లేడీస్కి ఎనిమిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళందరికీ కూడా ఇది ఎక్సలెంట్ కాంబినేషన్ బాజ్రా రోటీ సర్సోంక సాగ్ కానీ మనకి పంజాబీ అటు సైడ్ వచ్చేటప్పటికి ఆవా ఆకులతో చేస్తారు చాలా బాగుంటుంది ఆ కర్రీ కూడా అలా సింపుల్ అలాంటిదే మనం అది కూడా ఆవాల ఆకులతో కూడా చేసుకోవచ్చు అది కూడా చాలా టేస్ట్ ఉంటుంది ఆవాలు కొంచెం మెంతులు నెక్స్ట్ జీలకర్ర కాబట్టి దీంట్లో ఎండిమిర్చి కారం కూడా వేసుకోవచ్చు అది కూడా మనకి కావాలి నేను వేయట్లేదు కాబట్టి మీరు వేసుకోవచ్చు అది కూడా టేస్ట్ ఉంటుంది ఓకే అలాగే ఇది ఒక పుల్లకూర అంటాం కదా ఆ విధంగా మనం ఇట్లా ఎన్నుకుంటే థిక్ గ్రేవీలాగా అంటే ఒక కర్రీ లాగా వస్తుంది చాలా బాగుంటుంది కొంచెం మనకి గోంగూర వేసాం కదా ఆ పులుపు తగులుతా చాలా టేస్టీగా ఉంటుంది వెల్లుల్లి వెల్లుల్లి తరుగు నెక్స్ట్ శనగపప్పు కొంచెం ఇది ఆ శనగపప్పు వేయగాలి ఈ లోపల కావాలంటే మనం కరివేపాకు కొంచెం పచ్చిమిర్చి వేసా ఇది కొంచెం మగ్గాలి అంటే ఆ ఒక క్రంచీగా అవ్వాలన్నమాట మనకి ఈ సీజన్లో ఆల్మోస్ట్ ఆకుకూరలు వస్తుంటాయి ఆకుకూరలు బాగా ప్రాపర్గా వస్తాయి ఎందుకంటే సూర్యరశ్మి కొంచెం పెరుగుతూ ఉంటుంది ఎండ స్టార్ట్ అవుతూ ఉంటుంది అంటే ఎక్కువ ఎండదుంది కాబట్టి ఆకుకూరలు అన్నీ కూడా ప్రాపర్గా ఈ టైంలో వస్తాయన్నమాట ఈ టైంలో ఆ ఒక్క ఫుడ్ తీసుకున్నందువల్ల నెక్స్ట్ మనకి ఎండలు ముదిరినప్పుడు మన బాడీకి కావాల్సినటువంటి శక్తి వస్తుంది కాబట్టి మనం ఈ టైంలో ఋతుని బట్టి తీసుకోవటం ఈ సీజన్లో దొరికేటువంటి వాటిని తీసుకున్నందువల్ల మనకి
ఆ రుచిని ఆస్వాదించవచ్చు, అదేవిధంగా ఆ ఒక్క శక్తిని కూడా పొందవచ్చు. యా ఇది అయిపోయింది. ఇప్పుడు ఉల్లి తరిగేసుకున్నాం. ఉల్లి తరిగేసిన తర్వాత ఒక్క నిమిషం పసుపు వేసుకొని మూత పెట్టుకుందాం. మూత పెట్టుకొని ఒక 1 మినిట్ అలా వెయిట్ చేయాలి. ఉల్లిపాయ ఆల్మోస్ట్ మగ్గిపోయింది. పాలకూర, తోటకూర, గోంగూర మూడు వేసుకొని ఒకసారి మొత్తం దగ్గరకాయన దాకా అట్లా కలబెట్టుకొని వెంటనే మూత పూసేయాలండి. ఆకుకూరలో ఉండేటప్పుడు ముఖ్యంగా మూత పెట్టి ఆ దమ్లోనే ఉడకబెట్టుకోవాలి. ఆ యొక్క వైటమిన్స్ అవి ఎవాపరేట్ అవ్వకుండా మైక్రోన్యూట్రియంట్స్. ఇది అవడానికి ఒక 3 to 4 మినిట్స్లో అయిపోతుంది. 4 to maximum 6 మినిట్స్లో అది అయిపోతుంది. ఆ తర్వాత మనం దానికి కావాల్సినటువంటి ఉప్పు యాడ్ చేసుకుంటాం. డబ్బులు పెట్టి ఓకే అండి. మనకి ఇది ఉడికిపోయింది. ఫైనల్గా మనం తగినంత సైంధవ లవణం యాడ్ చేసుకుంటాం. దీనికి కావాల్సినంత సైంధవ లవణం యాడ్ చేసుకుంటాం. ఇది గరిటతోటి మెత్తగా మ్యాష్ చేసుకుందాం. కావాలి అనుకుంటే కొంచెం మీరు ఈ యొక్క కారం, ఎండుమిర్చి కారం వేసుకోవచ్చు. పచ్చిమిర్చి సరిపోద్ది, లేకపోతే మిరియాల పొడి అయినా చల్లుకోవచ్చు, మీ ఇష్టం. అది మీ యొక్క టేస్ట్ బట్టి నాకైతే మిరియాల పొడి ద బెస్ట్, లేకపోతే ఉన్న పచ్చిమిర్చి సరిపోతుంది. కాబట్టి ఈ టైంలో నిమ్మరసం ఇండుకోవచ్చు. కాకపోతే ఎప్పుడు గోంగూర ఆల్రెడీ వేసాం కాబట్టి గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి అది సరిపోతుంది. ఎవరికైనా ఇంకొంచెం పులుపు కావాలంటే పులుపు యాడ్ చేసుకోవచ్చు. యాడ్ అయిపోయిందండి. ఓకే, కొంచెం కొత్తిమీర వేసేసి ఒక 2 మినిట్స్ మూత పెట్టేసేసాం అనుకోండి, ఆ కొత్తిమీర ఫ్లేవర్ కూడా దాంట్లో దిగుతుంది ఆ దమ్కి. ఇప్పుడు మన రోటీస్ని, కర్రీని మన లంచ్ బాక్స్లోకి సర్వ్ చేసేసుకుందాం. రోటీస్ మీకు ఎన్ని కావాలంటే మీ కెపాసిటీని బట్టి మీరు చేసుకోవచ్చు. నేనైతే ఒక 4 5 మన ఇష్టం రోటీస్ పెట్టేసుకున్నాను. నెక్స్ట్ గ్రేవీ, గ్రీన్స్ గ్రేవీ బాగుంటే నిమ్మకాయ, ఉల్లిపాయ అట్లా సలాడ్ లాగా కూడా పెట్టుకోవచ్చు దీంట్లో. బాగుంది. ఓకే అండి, మన లంచ్ బాక్స్ సర్దేసుకున్నాం. ఇప్పుడు మనం లంచ్ బ్యాగ్లోకి వీటిని సర్దేస్తాం. వాటర్ బాటిల్, నాప్కిన్, చెంచా అండ్ అరటిపండు పెట్టుకున్నాం. అరటిపండుని మన సాయంత్రం 4 o'clock ఎలా మనం ఎప్పుడైతే వర్క్ చేసుకుని అలసిపోతామో ఆ టైంలో తీసుకోవటం మంచిది. ఇప్పుడు మన లంచ్ బ్యాగ్ కూడా తయారైపోయింది. ఇప్పుడు మనం మన లంచ్ బ్యాగ్లోని ఈ పదార్థాన్ని సర్వ్ చేసుకుని రుచి చూస్తాం. ఓకే అండి, ఇప్పుడు వాటి మనం సర్వింగ్ ప్లేట్లు తీసుకుని సర్వ్ చేసేసుకుందాం.
నిమ్మకాయ కూడా పెట్టుకుందాం. సజ్జ, బీట్రూట్, మెంతి రొట్టి, ఇంకోటి గ్రీన్స్ కర్రీ. వీటిని టేస్ట్ చూసే ముందు వీటికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొక్కసారి చూసేద్దాం. సజ్జ, బీట్రూట్, మెంతి రొట్టికి కావాల్సిన పదార్థాలు: సజ్జపిండి 1 కప్పు, బీట్రూట్ 1/2 కప్పు, మెంతి కూర కొంచెం, వాము 3 చిటికలు, ఉప్పు రుచికి సరిపడినంత సజ్జ బీట్రూట్ మెంతి రోటీ తయారు చేసే విధానం. పొయ్యి వెలిగించుకొని ఒక మూకుడు పెట్టి దాంట్లో తగినంత నీళ్లు పోసుకొని అది మరిగేటప్పుడు సైంధవులను, వాము, బీట్రూట్ వేసి మరగనివ్వాలి. తర్వాత మెంతి కూర, సజ్జపిండి వేసి స్టవ్ ఆఫ్ చేసి కొంచెం నూనె వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు దమ్ చేసుకోవాలి. తర్వాత రోటీ పిండిలాగా ఒత్తుకొని రొట్టెలు ఒత్తుకొని ప్యాన్ మీద 2 వైపులా కాల్చుకుంటే ఎంతో కమ్మని సజ్జ బీట్రూట్ మెంతి రోటీ తయారవుతుంది. గ్రీన్ గ్రేవీకి కావాల్సిన పదార్థాలు: పాలకూర 1 కప్పు, తోటకూర 1 కప్పు, గోంగూర 1 కప్పు, ఉల్లితరుగు 1/2 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 2 చెంచాలు, వెల్లుల్లి తురుము 1 చెంచా, కరివేపాకు కొంచెం, కొత్తిమీర కొంచెం, పసుపు 1/2 చెంచా, ఆవాలు 1/2 చెంచా, జీలకర్ర 1 చెంచా, శనగపప్పు 3 చెంచాలు, ఉప్పు రుచికి సరిపడినంత గ్రీన్ కర్రీ తయారు చేసే విధానం. పొయ్యి వెలిగించుకుని ప్యాన్ పెట్టి నూనె వేసి అది వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, శనగపప్పు, కరివేపాకు వేసి కొంచెం మరిగిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసి అవి మగ్గిన తర్వాత ఉల్లితరుగు, పసుపు వేసి మూత పెట్టుకోవాలి. తర్వాత దానికి పాలకూర, తోటకూర, గోంగూర వేసి కలిపి మూత పెట్టుకొని కొంచెం మగ్గిన తర్వాత తగినంత సైంధవులను వేసి కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంత కమ్మని గ్రీన్స్ కర్రీ తయారవుతుంది. మనం రుచి చూసేద్దాం. రోటీ కాబట్టి కర్రీని కలిపి తీసుకుందాం. చూసేదాన్ని కలర్ఫుల్గా, గ్రీనిష్గా, రెడ్డిష్గా, చాలా కలర్ఫుల్గా ఉంది. చాలా కమ్మగా ఉంది గ్రీన్స్ కర్రీ. పులగం అంటే పుల్లగూరలాగా ఆ పులుపు, ఆ జీలకర్ర, ఆమెంది ఆ ఫ్లేవర్ తగులుతుంది. ఈ రోటీస్ కూడా మీకు ఆ బాజ్రాకి అంటే గంటలకి, సజ్జలకి ఒక రకమైన నట్టీ ఫ్లేవర్ ఉంటుంది. ఆ ఫ్లేవరు దాంతోపాటు ఆ మెంతి, ఆ బీట్రూట్ కూడా మనకి తగులుతా చాలా చాలా బాగుంది. ఎస్పెషలీ వెరీ గుడ్ ఫర్ ద ఎనిమిక్ ప్రాబ్లం, మన లివర్కి కానీ బ్రెయిన్తో పాటు మన రక్తహీనతకి వండర్ఫుల్ ఫుడ్ అండి ఇది. వెరీ వండర్ఫుల్. అండ్ నర్వ్స్కి, మన నర్వ్ సిస్టమ్ కూడా అంటే నరాల బలహీనత వాళ్ళు కూడా తీసుకుంటారు. దీన్ని రెగ్యులర్గా చిన్నప్పటి నుంచి మనం రెగ్యులర్గా టైం తీసుకుంటుంటే ఇట్లా బీట్రూట్, బాజ్రా, గ్రీన్స్ ఈ కాంబినేషన్లో చక్కగా మనకి ఆరోగ్యంతో పాటు మనకు కావాల్సినటువంటి ఆ యొక్క మెంటల్ రిలాక్సేషన్ కూడా దొరుకుతుంది. ఓకే, అంటే మానసికంగా కూడా మనం ప్రశాంతంగా కూడా ఉంటాం. ఓకే అండి, చూసాం కదా ఈ లంచ్ బాక్స్లో మనం సజ్జ, బీట్రూట్, మెంతి రొట్టి, ఇంకోటి గ్రీన్స్ కర్రీ. మీరు కూడా ఖచ్చితంగా ప్రయత్నిస్తారని ఆశిస్తూ ఇంతటితోటి ఈ యొక్క లంచ్ బాక్స్కి సెలవు తీసుకుందాం. మరొక లంచ్ బాక్స్లో మరొక 2 వంటలతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం.